చేగుంట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో హరితహారంలో భాగంగా నర్సరీ పెంపకంపై తూప్రాన్ మనోరాబాద్ నర్సింగ్ చేగుంట చిన్నశంకరంపేట వెల్దుర్తి మండలాలకు చెందిన ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ పిడి శ్రీనివాస్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం డిఆర్డీఓ పిడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో గతంలో కొన్ని తప్పులు జరిగాయని, అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. సోమవారం నుంచి ఒక బ్యాచ్ అని, గురువారం నుంచి బ్యాచ్ టూ అని ఇట్లా బ్యాచ్ ఉండేది. ఇప్పుడు ఆ బ్యాచ్ సిస్టమ్ కూడా లేదు. ఏ రోజైనా పనిచేయడం, సోమవారం అయినా కాదు, మంగళవారం చేసుకుంటే బుధవారం చేసుకుంటే ఏ రోజైనా మనం పని ద్వారా చేసుకోవచ్చు. అదే ఇంతకుముందు గ్రూప్ సెలెక్ట్ అయితే ఉండే డిమాండ్ ఇవ్వాలంటే మెసేజ్ చేయాలంటే గ్రూప్ గ్రూప్ మొత్తం సెలెక్ట్ చేస్తాం. ఆ గ్రూప్ లో పనిచేసిన వాళ్ళు పనిచేసిన వాళ్ళందరికీ రిమర్సల్ వస్తుండే. ఎవరైతే పనిచేసినా వాళ్ళకి ఆదరిస్తారు. పనిచేయడంలో కూడా పొరపాటున బ్లాంక్ ఉంటే వాళ్ళు ఇంటబెట్టడమో నిలబెట్టడమో అనే కరెక్షన్స్ తప్పులు జరుగుతుంది. ఇప్పుడు కాకుండా గ్రూప్ మాస్టర్ గ్రూప్ డిమాండ్ లేకుండా ఇండివిజువల్ ఒక గ్రూప్ ఉదాహరణకు ఐదు గ్రూపులు ఉంటే అందులో వాళ్ళకి ముగ్గురు రావచ్చు, వాళ్ళకి పది మంది రావచ్చు, వాళ్ళకి ఒకటే రావచ్చు, వాళ్ళకి ఇద్దరు రావచ్చు, ఇంకో వాళ్ళకైతే ముగ్గురు రావచ్చు. ఇట్లా ఎంతమంది అంతమంది ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకుని టెంపర్ గ్రూప్ తయారు చేసుకున్న వర్క్ అలొకేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. దీని అందరి పేర్లు వస్తాయి, అలా సగం మంది పనిచేయాలి, పేరు మాత్రం వస్తుంది అక్కడ. ఎవరి కొంతలో లేవు, ఏమర్థం. సో ఇప్పుడు కాకుండా మనం వర్క్ అలొకేషన్లో కూడా ఇండివిజువల్ వర్క్ అలొకేట్ చేసుకోవచ్చు, గ్రూప్ అలొకేట్ చేసుకోవచ్చు, డేస్ అలొకేట్ చేసుకోవచ్చు. నేను రూపాయలు మంగళవారం ముందుగా స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు గురువారమే వస్తుండే, గురువారం నుంచే చేసుకోవాలి, సోమవారం నుంచి చేసుకోవాలి అంటుండే. ఇప్పట్లేదు, శనివారం కూడా పని ప్రారంభం చేసుకోవచ్చు, ఆదివారం మాత్రం సెలవు వేయాలి. ఆదివారం అటెండెన్స్ అనేది జీరో పెట్టాలి. ఆ రకంగా మాస్టర్ జనరేషన్ మొత్తం మెయింటెనెన్స్ చేయాలి. కాబట్టి ఎన్ఎంఎస్ శాఖ అనేది చాలా ఉపయోగకరం, ఇదంతా పాటించాలి. దీనివల్ల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి లేబర్ ఖచ్చితంగా 4 గంటల పాటు పనిచేయాలి. ఇంతకుముందు గంట రెండు వచ్చి పని చేసిపోతే రెండు నష్టాలు, ఒకటి పని తప్ప జరగడం, రెండు వల్ల వేజ్ అమౌంట్ తక్కువ రావడం. ఇలా 200 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు వస్తుంటాయి. ఇప్పుడు 250 రూపాయలు కావాలి కూడా మన లక్ష్యం. కాబట్టి 250 రూపాయలు ఇప్పించాలి. ఎందుకంటే మనం వాళ్ళకు 100 రోజులు ఇస్తున్నాం పని, అందరికీ ఎక్కిస్తే. సో 100 రోజులు ఇస్తున్నాం, ఖచ్చితంగా మ్యాక్సిమం అమౌంట్ ఇస్తే వాళ్ళకి లాభం అవుతుంది. నువ్వు 70 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి 150 రూపాయలు ఇచ్చి 100 రోజులు కడియ చేస్తే వాళ్ళకి అన్యాయం ఎక్కువ. 4 గంటలు తప్పకుండా పనిచేసిందో మీరు కూడా ట్రైన్ ఇవ్వాలి, కూడా కూడా చెప్పాలి. ప్రతి 3వ శుక్రవారం అంటే షెడ్యూల్ రా లాస్ట్ 3వ శుక్రవారం వేస్ట్ స్పీకర్స్ మీటింగ్ జరగాలి. వీళ్ళ షెడ్యూల్ నిర్వహించాలి, ఎక్కే బాధ్యత. రోజుగారు దివస్ అంటారు, రాసుకుంటూ రోజుగార్ దివస్ జరపాలి. ఆ ఫోటో తల్లి అప్లోడ్ చేయాలి మొబైల్ ఫోన్ లో. దానికి యాప్ ఉంది, ఆ యాప్ లో అప్లోడ్ చేయాలి. తప్పనిసరి ఈ విషయాన్ని లేబర్ కు అంటే బేసిక్ తెలియజేయాలి. మీరు చెప్తే తప్ప కూడా అర్థం కాదు.